నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మీరు ఇస్తున్న అవార్డులలో మీరు స్పెషల్గా ఒకటి వాణిశ్రీ గారికి, లక్ష్మి గారికి ఇచ్చిన అనుభవం కూడా చెప్పండి ఒకసారి. వాణిశ్రీ గారు మహానటి. ఆవిడ నేను కలిసినప్పుడు ఇలా మా అమ్మగారు అవార్డు మీకు ఇద్దాం అనుకుంటున్నానండి అంటే, అప్పుడు ఒక మాట చెప్పింది ఆవిడ, నేను అందరు అవార్డ్స్ నేను తీసుకోను మూర్తి గారు, నేను తీసుకున్నదల్లా ఇప్పటికీ మహానటి సావిత్రి గారి అవార్డు, ఎందుకంటే ఆవిడ నా ఇన్స్పిరేషన్. అవును, ఆవిడ చూసి నాకు మోటివేషను ఇన్స్పిరేషను అన్నీ వచ్చాయి. అది కానీ మీ నాన్నగారు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. నేను నా నాటకాల్లో వారితో నటించడం జరిగింది. ఆయన అప్పుడు అంటుండేవారు, నువ్వు పెద్ద స్టార్ అయిపోతావమ్మా అని అనేవారు. అది జరిగేది అది. అందుకని నేను సత్యం గారి మీద నాకు ఎంతో అభిమానం. ఆయన నన్ను సొంత కూతురులాగా చూసుకునేవారు. అవి వారి పేరట మీరు ఇస్తున్న దీనికి నేను తప్పకుండా స్వీకరిస్తానని మా అమ్మగారు మాధవపతి ప్రభావతి గారి అవార్డు ఆవిడ స్వీకరించారు. అలాగే లక్ష్మీ గారుని అప్రోచ్ చేసే ముందు నేను మా బాలు అన్నయ్య గారిని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మాకు అడ్వైజర్గా ఉండేవారు. ఆయన మా శివ ఫౌండేషన్కి నేను వెళ్ళి ఆ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నాననగా వారిని రిక్వెస్ట్ చేసేవాడు, అన్నయ్య ఈ ఏడాది మనం ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటే ఆయన సజెషన్స్ ఇచ్చేవాడు. ఆ సజెషన్స్ని తీసుకుని నేను వాళ్ళని అప్రోచ్ చేసి వారికి ఇచ్చేవాళ్ళం. అలా జరుగుతున్నప్పుడు నేను వారికి ఇస్తానన్నప్పుడు వాళ్ళు అన్నారు, ఇంకో ఏడాది తర్వాత నేను తీసుకుంటా కదా అన్నారు. అలా కాదు అన్నయ్య, మీరు తీసుకుంటే నేను గర్విస్తాను, మా ఫ్యామిలీకి నాన్నకి మీరంటే చాలా ఇష్టము, అది ఏంటంటే తప్పకుండా తీసుకుంటాను. మరి అమ్మ వాడు ఎవరికి ఇద్దాం మనం అంటే, ఏమో లక్ష్మి గారికి ఇవ్వచ్చు కదా అన్నారు. అప్పుడు మిథునం సినిమా రిలీజ్ అయింది, వాడి దగ్గరికి మంచి పేరు యాక్ట్ చేసినందుకు. సో అంటే అప్పుడు లక్ష్మి గారి అనేది నేను నేరుగా నేను చెప్తాను ఒక మాట, నువ్వు వెళ్ళు అన్నాను. నేను వెళ్ళి పలకరించి చెప్పాను, ఇలా మీకు విషయం చెప్పాలి మేడం, ఇలా మీ నాన్నగారు వైవీరావు గారే మా ఆయన పెద్ద దర్శకుడు ప్రొడ్యూసర్, మా నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేశారు సినీ పరిశ్రమకి 1940. లక్ష్మి గారి ఫాదరు. వాళ్ళ అమ్మగారు రుక్మిణి గారు, ఆవిడ నటీమణి. సో వైవీరావు గారే మీ నాన్నగారు మా ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ అభిమానంతో మీరు మిమ్మల్ని కోరుతుండే మా అమ్మగారు అవార్డు తీసుకోవాలంటే ఆవిడ అదే అన్నారు. నేను సాధారణంగా అన్ని అవార్డ్స్ తీసుకొని నాకు ఒక ఏడాది సావిత్రి గారి అవి ఒక రెండు మూడు నేను తీసుకున్నాను, నేను తప్పకుండా తీసుకుంటాను, ఆవిడ వచ్చి తీసుకోవడం జరిగింది అన్నమాట. సో ఆ దాని నేను ఐ మస్ట్ థ్యాంక్ మై డాడ్, ఎందుకంటే ఆయన చేసిన మంచి కార్యాల వల్లే ఇటువంటి నటీమణులు ఈ అవార్డులు స్వీకరించడం నా అదృష్టం. డెఫినెట్గా అండి, కరెక్ట్. అసలు అది ఫైనల్గా రెండే క్వశ్చన్స్ అంతే. ఒకటి ఏంటి, మీ నాన్నగారు ఫుడ్ హ్యాబిట్స్ ఏమిటి, అంటే ఎక్కువ ఏవి ఇష్టపడేవారు, ప్లస్ మీ నాన్నగారు అంటే మీరు ఏమని డిఫైన్ చేస్తారు, అది లాస్ట్కి చెప్పండి. చెప్తాను. ఓకే, భోజనం, ఆయన భోజన ప్రియుడు. నాన్నగారికి చాలా ఇష్టమైనవి చూడాలంటే గోంగూర, శాకంబరి దేవి ప్రసాదం అని మాయాబజార్ చెప్తారు కదా, అలాగా ఆయన గోంగూర పచ్చడి బాగా వెల్లుల్లిపాయలు దట్టించి వేయాలి, లేదు గోంగూర పప్పు అయినా పర్వాలేదు, ఎక్కువ గోంగూర పులుసు అంటే మంచి సొరకాయ లేత సొరకాయ వేసి వెల్లుల్లిపాయలు వేసి ఉండి ఉట్టిపప్పు ఉండాలి. దాంట్లో నంచుకోవడానికి వీలుంటే ఆయన గోంగూర పచ్చడి ఉంటే ఆయన రెండు రకాలు తింటారు, ఐదు ఉల్లిపాయ. ఫస్ట్ చాయిస్ మంచి వెన్న పూస, వెన్న తీసుకుని వచ్చేవారు పాడి బజార్ నుంచి, అది ఉంటుంది ఆయనకి. ఇంకా ప్రతి పండగ వస్తే ఆయనకి కావాల్సింది గారెలు. స్వీట్స్ మరి గారెలు కాకుండా స్వీట్లు ఇష్టం లేదు ఆయనకి, అసలు ఇష్టం లే. ఒకటి రెండో దానికి షుగర్ వచ్చింది, ఒక 30 ఏళ్ళు దాదాపు ఆయన పోక మునుపు నుంచి ఆయనకి షుగర్ ఉండేది, అందుకని ఆయన షుగర్ మానేశారు. కానీ ఆయనకి మహా ఇష్టమైన ఒక పండు ఏమిటంటే మామిడి పండు తినడానికి లేదు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ నాన్నగారు మా తాతగారు రాజమండ్రి కడియం నుంచి మంచి మంచి మామిడి పండ్లు చెట్లు తీసుకొచ్చి నాటారు. అందులో ఒకటి ఇమాం పసందు, ఇంకోటి పంచదార కలిసాలు, ఇంకోటి సువర్ణ రేఖ, మంచి పళ్ళు. అవును. సో మాకు ఆవకాయకి అవే పడేవి తినడానికి కూడా, ఇమాం పసందు ఒకటి ఇచ్చేవాళ్ళం కాదు, మరి అది కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అంటారు. సో అవి మా నాన్నగారు రోజుకి అన్ని తినేవారు. అలాగే పళ్ళన్నీ రసం చేసి నాయన ఇది తిను నాయన ఇది దేహశాంతికి మంచిది అని చెప్పి పెట్టేవారు. అలాగే ఇంకా మాకు రామకృష్ణ గారు, పి సుశీల గారు, ఇంకా కొంతమంది క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాతో, మా ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు ముందే బుక్ చేసేవారు. మాకు 200 పళ్ళు కావాలి, 100 పళ్ళు కావాలి, 50 పళ్ళు కావాలని. ఇవన్నీ ఆ మామిడి పళ్ళ సీజన్ వచ్చిందంటే మా నాన్నగారికి చాలా పని, పళ్ళన్నీ కోయించడం, మా మనుషులు పెట్టి అవన్నీ పైన పంట వేయటం, ఆ పండినవన్నీ రోజుకి తీసుకొచ్చి తినడం తాగడం. రోజుకి మినిమం ఆయన 6 నుంచి 9 పళ్ళు తినేవాడు.
అంత ఇష్టం. ఇంకా ఆయనకి ఎంత ఇంకా కూరలు అంటారా, అన్నీ మన తెలుగు కూరలే. వంకాయ కూర కారం పెట్టి, ఉల్లిపాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, 7 దోసకాయ పప్పు, తోటకూర పప్పు, ఇలా అన్ని రకరకాల పప్పులు, ముక్కల పులుసు, అన్నీ ఆయన ఇష్టం తెలుగు వంటలు. సో మా అమ్మ చక్కగా వండేది, అది బీరకాయ పచ్చడి, అది కూడా రోట్లో వేసి, అప్పుడు లేవుగా. సో అలాగా వంకాయ కాల్చిన పచ్చడి, ఇలాంటివన్నీ ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా, లేకపోతే డిన్నర్లకి కొన్ని చోట్ల ప్రోగ్రామ్కి వెళ్తే ఫాలోడ్ బై డిన్నర్ ఉంటుంది, వాటికి వెళ్తే ఆయన వెతికేదల్లా ప్లెయిన్ రైస్, చారు, ఏమైనా కూర మసాలా లేకుండా ఉందంటే అది పెరుగు, ఒక అప్పడం పెరుగు, అంతే. మీరు ఆయనకి ఎన్ని వెరైటీలు చెప్పండి, ఇది చాలా గొప్ప డిష్ అని చెప్పండి, ఇది బిర్యానీ అని చెప్పండి, ఇది ఏదో కాంటినెంటల్ అని చెప్పండి, మీరు తలెత్తు ధనం పోసిన ఆయన ముట్టుకోరు. అంత స్ట్రిక్ట్ మ్యాన్ ఆయనకి. ఇంకోటి ఏంటంటే, కొంచెం షుగర్ వల్ల ఆయన ఏం చేసేవారంటే, ఎప్పుడు ఒక ప్యాకెట్ మేరీ బిస్కెట్ పెట్టుకునేవారు. అవో 2 బిస్కెట్లు ఆకలేసినప్పుడు 2 తినేవారు, గ్లాసులు మంచిగా తాగేవారు. కాఫీ టీ కొంచెం తక్కువే ఆయన, ఏదో ఇక్కడ ట్రైన్లో వాటర్ వద్దు వేడి ఫీలింగ్తో కొంచెం తాగేవారు. కానీ అదర్వైజ్ ఆయనకి ఇంకా వేరే ఏవి, ఈ కూల్ డ్రింక్లను అలాంటివన్నీ ఏవి ఆయన తాగేవారు కాదు. ఎందుకంటే గొంతు పాయింట్ ఆఫ్ వ్యూ కేర్ఫుల్గా ఉండాలని ఆయన అన్ని చేసేవారు కాదు. రెండోది, నాన్నగారిని డిఫైన్ చేయాలని మీరు అన్నారు. నాన్నగారు, ఇది నేను గర్వంగా చెప్తున్న విషయం ఏంటంటే, నాన్నగారు చదువుకోకపోయినా హీఈస్ అండ్ ఎన్సైక్లోపీడియా ఫర్ ఆర్ ఫ్యామిలీ. ఇది మా అక్క, నేను, మే ఇద్దరం మాకు తెలుసది. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు చదివితే తెలుస్తాయి. కొంతమందికి ఎక్కువ సాహిత్యంలో ప్రావీణ్యత ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఈయన చదువు లేదు, సాహిత్యం వైపు ఈయనకి ఇది మక్కువ లేదు, కానీ ఈయనకి విజ్డమ్ అన్నది ఒకటి ఉంది, లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఒకటి ఉంది. మానవుడికి అది చాలు. అందులోనే మమ్మల్ని ఇద్దరిని చక్కగా పెంచి పెద్ద చేసిన ఘనత ఆయనకి దక్కుతుంది, మా నాన్నగారు, మా అమ్మగారు ఇద్దరికి. సో నాన్నగారిని డిఫైన్ చేయాలంటే, మోస్ట్ సింపులెస్ట్ హ్యూమన్ బీయింగ్ దట్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ మై ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్టర్ ఐఎమ్ బోర్న్ ఇస్ మై ఫాదర్. వి లవ్ హిమ్, వి అడోర్ హిమ్. అండ్ నాట్ ఓన్లీ మీ, మా ఇంటికి ఎవరు వచ్చినా ఆయన్ని నాన్నలానే భావించేవారు. ఈ సినీ నటీమణులను అదే డాన్స్ నేర్చుకుంటూ వచ్చినప్పుడు శ్రీప్రియ, చంద్రకళ, మీనాక్షి శేషాద్రి, రమ్యాకృష్ణ, మీరు ఎవరు అడగండి, ఇంద్రజ, జయలలిత, అందరూ మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరూ మా నాన్నని, మా అమ్మని, అమ్మ నాన్న అని సంబోధించేవారు. ఇంతకన్నా అదృష్టం మాకేముందండి, మే ఇద్దరం బయలాజికల్గా మే ఇద్దరం పుట్టినా కూడా ఇంతమంది వాళ్ళని ఆదరిస్తున్నారు ఒక తల్లిగా తండ్రిగా అన్నది, ఇది ఐ థింక్ ఇది మేము చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. నేను ఎందుకంటే నాన్ ఫిలిం పీపుల్ కూడా ఎవరొచ్చినా ఆయన చూపించిన ఆ ప్రేమ, అనురాగం. మా చుట్టాలు వస్తే మా ఇంట్లో నెలల తరబడి ఉండేవారు, వాళ్ళందరినీ ట్యాక్సీలో తీసుకుని వెళ్ళి కొన్ని కొన్ని షూటింగ్లు చూపించి, అంటే సినిమా మనకి ఆంధ్రానికి వచ్చారంటే ఒక ఆశ ఉంటుంది సినిమా షూటింగ్ చూపించని. ఏ షూటింగ్లు అవి పెద్ద వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ వాళ్ళని నొప్పించకూడదు, వాళ్ళు తీసుకువెళ్ళాలని మా అత్తయ్యలు, వాళ్ళ పిల్లలు, మా పెదనాన్న పిల్లలు, వీళ్ళందరూ, సురేష్, రమేష్, అందరూ చిన్నప్పుడు వచ్చినప్పుడు అందరూ తీసుకెళ్లేవారు, పాఠకచర్యలకు తీసుకువెళ్ళేవారు. ఆయన ఎవరికీ లేదు అని అన్నది నాకు తెలిసి జరగదు. వాళ్ళు ఏది అడిగినా ఆయన ఇచ్చిన గొప్ప మనిషి. మళ్ళీ అటువంటి మనిషి పుడతారా తెలియదు, పుడితే ఎస్, చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాను. మళ్ళీ నేను మా అక్క మేము పుడితే మళ్ళీ ఆ సత్యం గారు, ఆ ప్రభావతి గారి కడుపున పుట్టాలని మనసారా కోరుకుంటున్నాం. అది తల్లిదండ్రులు అలా ఉండడమే కావాలి మనకు కూడా. అసలు ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళ కడుపునే పుట్టాలి అని అనుకునేలా అంటే అది మన అదృష్టం. అది చాలా సంతోషం ఏంటంటే, మీరు మొత్తం విషయాలు అన్నీ అడిగానని నేను అనుకోవట్లేదు. కొంత సమాచారం వరకు మనం మాట్లాడుకున్నాము. అంటే సినిమా పరిశ్రమలో మహానుభావులు వాళ్ళు అని ఒక చిన్న ముక్కతో అనేస్తే చాలదు మనకి. ఇన్ని ఏళ్లుగా వాళ్ళ గొంతు అలాగ నిలబడిపోవడం అంటే అది ఆ దైవత్వం. అది వాళ్ళకి, వాళ్ళలో ఏదో దైవీ శక్తి ప్రవేశించకపోతే ఘంటసాల గారు ఎవరివ్వండి, నాన్నగారు ఎవరివ్వండి, ఎవరైనా సరే చెప్పను, ఇది ఒక బ్యూటిఫుల్ యూనిటీ. యూనిటీ రచయించిన రచయిత కానీ మొత్తం అంతా టీమ్, దర్శకులు కానీ
మామూలు దర్శకులు కానీ వీళ్ళతో పాడిన సహగాయకులు కానీ అన్ని కలవాలండి, అన్ని కలవాలి. ఆ కళాకారులు దానికి తగ్గట్టు నటించాలి. అది ఇవన్నీ కలిపితేనే అది ఒక పరిపూర్ణత. అదే, అందుకే అన్ని కలిసి రావడం. అది అందుకనే మనం అంటాం అదంతా గోల్డెన్ ఎరా అండి. నిస్సందేహంగా గోల్డెన్ ఎరా. ఆ దాంట్లో మనలాంటి వయస్కులందరూ మనం అందరూ అవన్నీ చూసుకుంటూ వచ్చినందుకు మనం చేయగలిగిందల్లా మన నెక్స్ట్ తరానికి ఈ సినిమా అందించడం. అది ఇది ఎంతటి వాల్యుబుల్ సినిమా అనేది మేము మా అమ్మాయికి చెప్తూ ఉంటాం. మా అమ్మాయి ఫ్రెండ్స్ కి వాటికి మేము మాయాబజార్ చూసారంటే నో అంకుల్ అంటుంటారు. నో అంకుల్ కాదు, చూడండి ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఒకరు చూస్తేనే మీకు తెలుస్తుంది ఇది ఏమిటి అన్నది. దీంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, దీంట్లో ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమిటి, దీంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏంటి, అన్నీ ఉన్నాయి అందులో అనేది మేము చెప్తూ ఉంటాం అనమాట. సో నా స్టూడెంట్స్ అదే నేర్చుకుంటున్న పిల్లలు అందరూ అంటే అప్పుడు ఇప్పటి కాల పిల్లలు అనుకోండి, బట్ దే ఆల్ వాచ్ దట్. కరెక్ట్ అండి. సో అందుకని అది ద ఎంటైర్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఆర్ ఇండియన్ సినిమా. అది తెలుగు అవనండి, ఇవన్నీ అవనండి, హిందీ అవనండి, తమిళ అవనండి, ఇవన్నీ కూడా ఒక ఎన్సైక్లోపీడియా కూడా నిలిచిపోతాయి మన భావి తరానికి తప్పకుండా నిలిచిపోతాయండి. సందేహంగా మన దీనికి చెప్పుకోవాలి. చాలా సంతోషం అండి. ఇది మాధవ పెద్ది సత్యం గారు అబ్బాయి, మాధవ పెద్ది మూర్తి గారితో వైజయంతి మాటామంతి. నమస్కారం. నాకు ఈ అవకాశం కలిగించిన వ్యూస్ ఛానల్ చాలా మంచి ఛానల్ ఇది. ఎందుకంటే వైజయంతి గారు, వారి హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారు ఇద్దరూ ఎంతో మంచి విషయాలు చేస్తున్నారు. ఏంటంటే పాత తరం అన్ని రంగాల్లో ఉన్న నిష్ణాతుల యొక్క జీవిత చరిత్రని తీసుకొచ్చి పదిలం చేస్తున్నారు. ఎందుకంటే ఇది నెక్స్ట్ జనరేషన్కి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది ఒక తీసేసే రాయొచ్చు. అంతటిది ఫ్రీగా వీళ్ళు క్రియేట్ చేసి ఈ ఛానల్ ద్వారా జనానికి ఇస్తున్నారు. కొంతమంది నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు చదువు మీద, సినీ పరిశ్రమ మీద, మీరు ఏమైనా మంచి యూనో రీసెర్చ్ చేయాలనుకుంటే మీరు వ్యూస్ ఛానల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇటువంటి గొప్ప కళాకారులని వీరు చేసిన ఇంటర్వ్యూలు కానీ, వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరితో చేసిన ఇంటర్వ్యూలు చాలా ముఖ్యమైనవి. అది పొక్కిషం. అటువంటి ఆ వ్యూస్ ఛానల్ ఇది నిర్వహిస్తున్న వైజయంతి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, వారి ఎంటైర్ టీమ్కి, అలాగే చూస్తున్న మీ అందరి ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. నమస్కారం.